ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గిద్దలూరు నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది గిద్దలూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది నల్లమల అడవులు తర్వాత కంబం చెరువు గతంలో నక్సల్స్ ప్రాబల్య ప్రాంతం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి గిద్దలూరుతో అనుబంధం ఉంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన దేవాలయాలు చాలానే ఈ ప్రాంతంలో కనిపిస్తాయి వర్షం పడితే వజ్రాలు కూడా దొరుకుతాయి అన్న ఉద్దేశంతో వజ్రాల వేటకు వెళ్ళే ప్రజలు మనకి ఇక్కడ కనిపిస్తారు కాపు రెడ్డి యాదవ బలిజ కులస్తులు అధికం ఆర్మీ ఉద్యోగులు గిద్దలూరు నుంచి అధిక సంఖ్యలో ఉన్నారు ఇంతటి ప్రాధాన్యం ఉన్న గిద్దలూరు రాజకీయాలు కూడా ఆసక్తికరంగానే సాగుతుంటాయి ఇక్కడ నేతను జనం నమ్మితే గంపగుత్తగా ఓటు వేస్తారు అనడానికి గత ఎన్నికలే నిదర్శనం మరి ఈ నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్న రాంబాబు వర్సెస్ ముత్తముల అశోక్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా అరవై ఎనిమిది శాతం ఓటు చేర దక్కింది తెలుగుదేశం కేవలం ఇరవై ఏడు శాతానికే పరిమితమైంది ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నా రాంబాబు ఏకంగా అరవై ఎనిమిది శాతం ఓట్ షేర్ సాధించారు సీఎం జగన్మోహన్ రెడ్డి డెబ్బై మూడు శాతం ఓట్లు సాధిస్తే ఆ తర్వాత రెండో స్థానంలో నిలిచింది అన్న రాంబాబే ఆ స్థాయి సపోర్ట్ వైసీపీకి గిద్దలూరి జనం ఇచ్చారు టీడీపీకి ఇరవై ఏడు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఇక ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చాయి మరి ఈసారి ఎన్నికల్లో గిద్దలూరి సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం వైసీపీ నాయకుడు అన్న రాంబాబు అన్నా రాంబాబుకి ఈసారి ఎన్నికల్లో అనుకూలంగా ఉండేటటువంటి అంశాలేమిటో పరిశీలిద్దాం ముందుగా ఈయన గిద్దలూరులో వంద పడకల హాస్పిటల్ పూర్తి చేయడం ఈయనకి ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మరోవైపు ప్రతి ఊరిలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు సో ఆ సచివాలయం ద్వారా పురసేవలైతే అందిస్తున్నారు ఇది ఖచ్చితంగా ఆయనకు మరొక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ నియోజకవర్గంలో బీటీ రోడ్లు చాలా బాగా ఉన్నాయి సో ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా ఆయనకి మరో అనుకూలమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ప్రాథమిక అవసరాలైనటువంటి స్కూల్సు హాస్పిటల్స్లో మౌలిక వసతుల్ని పెంచడంలో ఈయన కీలక పాత్ర పోషించారు అనేటటువంటి అభిప్రాయం నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తోంది సో ఇది అన్న రాంబాబుకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి అన్న రాంబాబుకి మైనస్ అయ్యే అంశాలేమిటి ఒకసారి పరిశీలిస్తే రాజకీయ భవిష్యత్పై ఊహాగానాలు పోటీపై అనిశ్చిత అయితే కనిపిస్తోంది సో ఇది ఒక అనుమానాల మధ్యన జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు వైఎస్ఆయాంలో మొదలైన వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాకపోవడం కూడా స్థానికంగా అనేక ప్రశ్నలకు అనేక సందేహాలకు తావిస్తుంది మరోవైపు వెలుగొండ కోసం భూములు కోల్పోయిన వారిలో చాలామందికి పరిహారం కోసం ఇప్పటికీ ఎదురు చూపులు చూస్తున్నారు ఇది ఈ నియోజకవర్గ పరంగా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మరోవైపు పరిశ్రమలు లేకపోవడం ప్రధానమైనటువంటి సమస్యగా చెప్పు చెప్పుకోవచ్చు మరోవైపు రెండు వేల పంతొమ్మిది సమయంలో యువతకి ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తాము అని మాటిచ్చారు కానీ ఉపాధి కోసం యువత వలసబాట పడుతున్నారు ఇది మైనస్ ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకుడు కారుమూరి రమణారెడ్డి మరి కారుమూరి రమణారెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే వైఎస్ మరణం తర్వాత పార్టీగా అన్నగా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి దీంతో పార్టీలో ఈయనకి మంచి అండదండలైతే కనిపిస్తున్నాయి మరోవైపు పదేళ్ల క్రితమే లేబర్స్ కోసం గిద్దలూరులో రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు తద్వారా పేద ప్రజల్లో మంచి పేరునైతే ఈయన సంపాదించుకున్నారు అన్నదానం కమిట్మెంటు సో ఈయనకి ఖచ్చితంగా జనాల్లో అయితే మంచి పాజిటివిటీ అయితే కనిపిస్తుంది ప్రతిరోజు వెయ్యి మందికి భోజనాలని ఆయన అందిస్తూ వస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా భోజనం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది నియోజకవర్గ ప్రజల్లో అయితే అన్ని రకాలుగా ఈయన పట్ల మంచి పేరైతే కనిపిస్తుంది ఇది కారుమూరి రమణారెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి కారుమూరి రమణారెడ్డికి మైనస్ పాయింట్స్ ఏంటి ఒక గనక పరిశీలిస్తే ప్రధానంగా ఈయన వరకు రాజకీయ అనుభవం లేకపోవడమే ప్రధానమైనటువంటి మైనస్గా కనిపిస్తోంది ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైసీపీకి చెందినటువంటి నాయకుడు ఐవీ రెడ్డి మరి ఐవిరెడ్డికి అనుకూలమైనటువంటి ఏమిటి పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో గిద్దలూరు అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం ఈయనకి ఖచ్చితంగా రాజకీయంగా కలిసి వచ్చేట ఫ్యాక్టర్గా కనిపిస్తోంది మరోవైపు పార్టీ కేడర్తో నేతలతో మంచి సత్సంబంధాలు కొన కొనసాగిస్తున్నారు ఇది రాజకీయంగా మరో అనుకూలమైనటువంటి అంశం పార్టీని నియోజకవర్గంలో ప్రమోట్ చేయడంలో అందరికంటే ముందుంటున్నారు ఇది ఐవిరెడ్డికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి ఐవి రెడ్డికి మైనస్ పాయింట్స్ ఏమిటి ప్రత్యర్థులను ఎంతవరకు తట్టుకుంటారు అనేటటువంటి అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది నియోజకవర్గంలో ఇదే ప్రధానమైనటువంటి మైనస్ ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ముత్తుముల అశోక్ రెడ్డి మరి ముత్తుముల అశోక్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే ముందుగా ప్రజల్లో అయితే ఈయన పట్ల మంచి ఇమేజ్ అయితే మాత్రం కల్పిస్తా ఉంది ఇది ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు మరోవైపు పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి టిక్కెట్కు పోటీ లేకపోవడం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి మరో అనుకూల అంశం నెక్స్ట్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను బలంగా నమ్ముకున్నారు ఎక్కడ వ్యతిరేకత ఉన్నా దాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఇవి ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి ముత్తుముల అశోక్ రెడ్డికి ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి తెలుగుదేశం పార్టీ జనసేన కేడర్ ఎంతవరకు కలిసి వస్తారు ఎంతవరకు సహకరిస్తారు అనే అయితే రెండు పార్టీల్లో కూడా కనిపిస్తోంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మైనస్ ఇది దీనికి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీస్ ఈ నియోజకవర్గం నుంచి ఎవరెవరు బరిలో దిగితే ఫలితాలు ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్న రాంబాబు వెర్సెస్ ముత్తుమల అశోక్ రెడ్డి వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే వైసీపీకి యాభై ఒక్క శాతం తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు శాతం ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది అంటే గిద్దలూరులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఇది అభ్యర్థిని బట్టి పర్సంటేజ్ మారుతోంది ఒక పాజిబుల్ సినేరియో ప్రకారం అన్న రాంబాబు వైసీపీ టికెట్పై పోటీ చేస్తే యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని బిగ్ టీవీ సర్వే ద్వారా తెలుస్తోంది అదే టీడీపీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్లు వస్తాయని ఇతరులకు మూడు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి గిద్దలూరు వైసీపీ కంచుకోటగా మారడంతో ఇదే ఫలితం రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంక్షేమ పథకాల అమలు కూడా అధికార పార్టీ ఓట్లను పెంచుతోంది కారుమూరి రమణారెడ్డి వర్సెస్ ముత్తముల అశోక్ రెడ్డి వీరిద్దరు గనక బరిలోకి దిగితే అప్పుడు వైసీపీకి నలభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకి నలభై ఆరు శాతం ఇతరులకు ఐదు శాతం ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వైసీపీ నుంచి అన్నా రాంబాబు పోటీపై అనిశ్చిత ఉండడం ఆయన జనసేనలోకి వెళ్తారు అన్న ప్రచారం ఊపందుకోవడంతో వైసీపీలో కారుమూరి రమణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది కారుమూరి పోటీ చేసిన వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువే ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది మొత్తం నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ను ఆయన రాబడతారని అదే సమయంలో టీడీపీ నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి నలభై ఆరు శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నట్లు తెలింది ఇతరులకు కూడా ఐదు శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ అయితే ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నాయి